फ्रेंड्स वेलकम टू मुनी कुकिंग वीडियो एंत टेस्ट उड़े सोरकाय पप्पुनी एला रेडी चेसुकोवालो चूपिस्तानु। मुंदुगा वन ग्लास पप्पु तीसुकोनी वाश चेसुकोनी पेट्टुकुन्नानु। इप्पुडु इंदुलो सरिपड़ा वाटर याड चेसुकोवाली। इप्पुडु इंदुलो वन स्पून साल्ट याड चेसुकोवाली, हाफ स्पून पसुपु, वन स्पून कारम, कोद्दिगा चिंतपंडु, वन आनियन, वन टमाटो, पदी पच्चिमिर्ची नेनु मज्जिग चीर्चिपेट्टुकुन्नानु। इप्पुडु इंदुलोने वन स्पून आयिल याड चेसुकोवाली। आयिल याड चेसुकुंटे पप्पु मनकि पोंगकुंडा वस्तुंदि। इप्पुडु इंदुलो कट चेसि पेट्टुकुन्न सोरकाय ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని 5 విజిల్స్ వేయించుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి గ్యాస్ ని। మనకి పప్పు ఉడికిపోయింది। ఈ పప్పుని మనం ఇప్పుడు జస్ట్ లైట్ గా అంతే। ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనకి ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి। మళ్ళా ఈ పప్పుని మనం 5 మినిట్స్ ఉడికించుకోవాలి। మనకి పప్పు ఉడికిపోయింది। ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం। వేరే బాండిల్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి। మనం 1 స్పూన్ నెయ్యి ఆన్ చేసుకొని నెయ్యి వేసుకున్నది ఎందుకంటే నెయ్యిలో మనం తాలిం పెట్టుకుంటే పప్పు చాలా టేస్ట్ గా ఉంటుంది। ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి, ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, మూడు ఎండుమిర్చి, రెండు రెమ్మలు కరివేపాకు। మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందు మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి। చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పప్పు మనకి రెడీ అయిపోయింది। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్। థాంక్యూ ఆల్।